నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం నవంబర్ 16, 2023 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వర్క్ ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:11, సూర్యాస్తమయం 5:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక శుద్ధ తదియ, తదియ తిథి నవంబర్ 15 బుధవారం మధ్యాహ్నం 1:50 నవంబర్ 16 గురువారం మధ్యాహ్నం 12:53 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక శుద్ధ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. మూలా నక్షత్రం నవంబర్ 17 శుక్రవారం తెల్లవారితే 3:26 వరకు ఉంటుందండి. అంటే గురువారం పూర్తిగా మూలా నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సుకర్మ ఉదయం 9:58 వరకు. తదుపరి ధృతి శూల, కరణం గర మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి వణజ రాత్రి 11:53 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 1:24 వరకు, తిరిగి రాత్రి 1:54 నుండి రేపు తెల్లవారు అంటే శుక్రవారం తెల్లవారితే 3:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:49 నుండి ఉదయం 10:35 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండ ఉదయం 6:44 నుండి ఉదయం 8:04 వరకు. గుళిక కాలం ఉదయం 9:24 నుండి ఉదయం 10:45 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలనే చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:49 నుండి తెల్లవారితే 5:37 వరకు. అమృత గడియలు రాత్రి 8:09 నుండి రాత్రి 9:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:23 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం అండి. మరియు కార్తీక మాసం 3వ రోజు. మరి కార్తీక పారాయణం ప్రతిరోజు నేను వీడియో పెడుతున్నానండి. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. కార్తీక పారాయణం మరియు ఆ రోజు చేయవలసిన విధులు, చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మీకు అంటే మన కార్తీక మాసం చెయ్యకపోయినా మన కార్తీక పురాణం వినడం వల్ల అంత ప్రయోజనం అనేది కలుగుతుంది. ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు అనేవి కలుగుతాయి. కాబట్టి కార్తీక పురాణం వినడానికి ప్రయత్నించండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయడానికి మరియు అద్దీంట్లో దిగడానికి మరియు గోధుమరాయి వేయడానికి మరియు పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురును కానీ తయారు చేయడానికి మరియు అదేవిధంగా నూతన వస్త్రాలు, బంగారము మరియు పెళ్లికి సంబంధించిన వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మరియు ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాలు కానీ అప్లై చేయడానికి మరియు బోర్లు తీయడానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.